నేలపై ఈ వస్తువును పెట్టకూడదు. పొరపాటున పెడితే కోటీశ్వరులు కూడా బిచ్చగాళ్ళు అవుతారు. మామూలుగా చాలా మంది తెలిసి తెలియక చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వాస్తు ప్రకారంగా అలాగే దేవుళ్ళ విషయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. అయితే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అమ్మవారి కోసం రకరకాల పూజలు పరిహారాలు వ్రతాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడంతో పాటుగా దీపారాధన, ధన దీపం, లక్ష్మీ దీపం వంటి దీపాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదట. మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారికి కొన్ని రకాల వస్తువులు అంటే చాలా ఇష్టం. కొన్ని రకాల వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటాదని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వస్తువుల విషయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాటు చేయకూడదు. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్ని వస్తువులను అసలు నేలపై ఉంచకూడదట. ఎందుకంటే ఆ వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, వాటిని నేలపై అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులు నేలపై పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివలింగం, దీపము, అమ్మవారి విగ్రహం, శంఖము, సాలగ్రామము, పుష్పము, తులసీదళాలు, జపమాల, కర్పూరము, గంధపు చెక్క, రుద్రాక్షలు, తులసి పూసలు, యజ్ఞోపవీతములు, అద్దము, బంగారము, దేవుడి పటము, గంట, దర్భలు, ఇలా మొదలైన మంగళప్రదమైన వస్తువులలో లక్ష్మీదేవి నివసిస్తున్నట. కాబట్టి పొరపాటున కూడా ఈ వస్తువులను నేలపై అస్సలు ఉంచకూడదట. ఈ వస్తువులు నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వస్తువులను నేలపై పెడితే కోటీశ్వరులు అయినా సరే బిచ్చగాళ్లలా మారిపోవడం ఖాయమంటున్నారు. ఎందుకంటే నిత్యం మనం నేలపై మన పాదాలతో నడుస్తూనే ఉంటాం. అటువంటి నేలపై ఈ వస్తువులు పెడితే పాపం వస్తుందట. కాబట్టి ఇక మీదట ఈ వస్తువులను పొరపాటున కూడా నేలపై అసలు పెట్టకండి. ఎందుకంటే నిత్యం మనం నేలపై మన పాదాలతో నడుస్తూనే ఉంటాం. అటువంటి నేలపై ఈ వస్తువులు పెడితే పాపం వస్తుందట. కాబట్టి ఇక మీదట ఈ వస్తువులను పొరపాటున కూడా నేలపై అసలు పెట్టకండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.